విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి నేను వారాహి డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గాను మన కుండబద్దల్ గౌతమ్ గారు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు అసలు ఎందుకు చేశారు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గౌతమ్ గారు నమస్తే అండి సార్ వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వాటిని మీరు ఎలా చూస్తున్నారు అనే దాని మీద మీరు మీ ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు ఆడుతున్నారు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చేస్తూ చాలా అంటే చూసాను నేను చాలా ఒక రకమైన ఆవేశంతో ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ మీద సో కళ్యాణ్ మీద మనకు ఆవేశం ఏమీ లేదండి మనం అంతా కొండ స్టైల్ కొండ బద్దలు కొట్టినట్టు ఉండాలి నిజం నిక్కచ్చిగా బయటకు రావాలనేది మన ఉద్దేశం ఆ వీడియోలో అలా అనిపించింది సో దీనికి మీరు ఎలాంటి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు వివరణ ఏమీ లేదు కాకపోతే నేను ఆ పెట్టిన పవన్ కళ్యాణ్ దొంగ నాటకం అనే దానికి ఎలాగా అనేది ఆ వీడియోలో కూడా చెప్పాను మన ఐకాన్ పొంద ప్రేక్షకులకు కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా వారాహి డిక్లరేషన్లో ఆయన తీసుకున్న ఒక ఎనిమిది రకాలైన అంశాలు ఉన్నాయి అందులో ఎనిమిది రకాలని నెంబర్లే తప్ప అందులో ఆయన మెయిన్గా కోరుకుంటుంది ఒకటే సనాతన పరిరక్షణ బోర్డు పెట్టాలి అని ఎవరు పెట్టాలి అని అంటే కేంద్రంలోను రాష్ట్రంలోను ఉన్న ప్రభుత్వాలే బోర్డు పెట్టేసి దానికి నిధులు కేటాయించాలి దానికి కేవలం ఈ దేవాలయాల్ని ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సాంస్కృతిక కేంద్రాలు కళాక్షేత్రాలు ఆర్థిక కేంద్రాలు అన్నిట్లాగా చూడాలంట మళ్ళీ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలంటున్నారు అసలు యాక్చువల్గా ఇది పవన్ కళ్యాణ్ ఈ రోజున కొత్తగా సనాతన ధర్మం అనే ఒక డ్రామా ఆడుతున్నాడు అది నా ఒక ఉద్దేశం మెయిన్గా నేను చెప్పదలుచుకుంది అది ఆ డ్రామాని వెనక నుంచి బీజేపీ నాయకులు ఆడిస్తున్నారు అది నా ఎలిగేషను దానికి కారణం ఏమిటి అని అంటే బీజేపీ పార్టీ మనకందరికీ తెలిసిందే హిందుత్వం పేరుతోటి వాళ్ళు రాజకీయాలు చేసే ఒక పార్టీ అది నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు వాళ్ళకున్న దీన్ని మొత్తాన్ని చేసుకుంటూ వచ్చారు ఈ దశాబ్ద కాలంలో అంటే నరేంద్ర మోడీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ఆయన పిఎం అయ్యాడో ఆ రోజు నుంచి అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ సీట్లు రానివ్వండి మొన్న పడిపోనివ్వండి దీని అంతటినీ దశాబ్ద కాలంలో చూసుకుంటే వాళ్ళు తీసుకున్న హిందుత్వ వాదం అనేది నార్త్ ఇండియాలో చిన్నగా స్టేల్ అవటం మొదలుపెట్టింది అంటే వాళ్ళు బీజేపీ పార్టీ నార్త్ ఇండియాలో శాచురేషన్ పాయింట్కి వచ్చింది ఇక అక్కడి నుంచి ఒక్క సీటు కూడా పైకి పెరిగే అవకాశం లేదు ఇంకేమన్నా డిక్రీజ్ అవటం తప్ప నిన్నటికి నిన్న జరిగిన ఎలక్షన్స్ లో మరి హర్యానాలోని జమ్మూ కాశ్మీర్ లో కూడా వాళ్ళు ఘోరమైన పరాజయం పొందే అవకాశం కనిపిస్తా ఉంది గత సార్వత్రిక ఎన్నికలు రెండు వందల నలభై సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు ఇస్ బార్ చార్సవ్ పార్ అన్నాడు మోడీ చార్సవ్ ఏంటి దోసౌ చాలీస్ కూడా రాలేదు అక్కడ అదే దోశ వచ్చినాయి రెండు వందల నలభై వచ్చినాయి అంటే సాచురేషన్ పాయింట్కి వచ్చేసి ఇంకా డిక్రీజ్ అవుతుంది ద రైజ్ ఆఫ్ ది బీజేపీ ద ఫాల్ డౌన్ ఆఫ్ ది బీజేపీ నార్త్ ఇండియాలో కనిపిస్తా ఉంది దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసం ఆ మతపరమైన రాజకీయాల్ని తీసుకొచ్చి ఈ రోజున దక్షిణ భారతదేశం మీద కొమ్మరిచ్చి ఇక్కడ ఒక చిచ్చు రేపాలని చూస్తున్నారు అది బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ ఆ క్రీడకి పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు అది అందున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో ఎదగవలసిన నాయకుడు ఒకడు వచ్చి దానికి వత్తాసు పలుకుతున్నాడు అంటే ఆ బాధ ఎవరికి ఉండాలి చెప్పండి ఆ రాజకీయ చిచ్చు మొట్టమొదటగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రగలబోతోంది అంటే మన కాక బాధ ఉండాలి చెప్పండి డిఎంకే పార్టీ దాన్ని స్థాపించిన పెరియారు ఏం మాటలు మాట్లాడాడు ఆయన ఆ ఉద్దేశం ఏమిటి ఆ విషయాన్ని మొన్ననే వారాహి డిక్లర్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ పెరియారు గురించి ప్రస్తావన చేశాడు రాముడు చిత్రపటానికి చెప్పులు దండలు తగిలిచ్చి చెప్పుతో కొట్టుకుంటూ ఊరేగిచ్చారు ఈ పెరియారు అసలు ఏమనుకుంటున్నాడు అని అంటే ఆ ఆ డిఎంకే పార్టీని ఎవరైతే స్థాపించారో అది ఆ పెరియారే స్థాపించాడు అంటే ఆ రోజు నుంచి వాళ్ళు నాస్తిక వాదం మీదనే పోరాడుతూ ఉన్నారు నాస్తిక వాదాన్ని వాళ్ళు వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ రోజుకి అదే డిఎంకే పార్టీలో ఇప్పుడు సీఎం గా ఉన్న స్టాలిన్ కావచ్చు లేకపోతే డిప్యూటీ డిప్యూటీ సీఎం అయిన ఉదయ్ నిధి స్టాలిన్ కావచ్చు మాది ఉదయ్ నిధి స్టాలిన్ మీద కూడా పరోక్షంగానే వ్యాఖ్యలు చేశాడు సనాతన ధర్మం వైరస్ అంటున్నాడు మలేరియా అంటున్నాడు చంపేయాలంటున్నాడు వాళ్ళందరి మీద మేము చేస్తాము అయం ఆర్థోడాక్స్ సనాతని అని చెప్పుకున్న ఈ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఏం మాటలు మాట్లాడండి కులం నా కులం ఏంటి మతం ఏంటయ్యా నా కులం ఏం లేదు నా మతం ఏం లేదు నా భార్య క్రిస్టియను మా పుట్టిన అమ్మాయికి రష్యన్ ఆర్థోడాక్స్ చర్చిలో మేము బాప్తిజం చేయించుకుంటాము అని అంటే అని ఆనందంగా పంపించాను అన్నాడు ఒక సనాతన ధర్మంలో దాని గురించి బ్రతుకుతున్న ఈ పవన్ కళ్యాణ్ అయితే అలా పంపిస్తాడా అండి ఏం చెప్పన్నారు మరి సనాతన ధర్మంలో ఏం చెప్పారు నేను నేను ఈరోజు ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేశాను అందులో గరకపాటి నరసింహారావు గారు అద్భుతమైన మాటలు చెప్పారు ఆయన కంటే పెద్ద సనాతన ధర్మం వేద పండితుడు శాస్త్రాలన్నీ అవకోశం పట్టిన వాడు ఏం కాదు కదా ఈ పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు నిమ్న జాతి వాళ్ళని అనేక మంది కులాలని స్త్రీలని అవమానిస్తూ పద్యాలు రాయనివ్వండి గ్రంథాల నిండా దాన్ని నింపేయనివ్వండి అనుక్షణం వాళ్ళందరినీ వేధించనివ్వండి ఇలాంటివన్నీ నా 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 శాస్త్రాలు నా గ్రంథాలే చేశాయి నా ధర్మమే చేసింది వాళ్ళందరికీ నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను మీరు అందరూ మమ్మల్ని శప్పించకండి అయ్యా ఇలాగంటి చేయాల్సినవి అన్నీ చేసేసి ఇంకా మా ధర్మంలోనే ఉండండి మా ధర్మంలోనే ఉండండి అంటే ఎందుకుంటారు పరాయి ధర్మానికి వెళ్ళిపోకుండా అని ఒక ప్రశ్నించాడు గరికపాటి నరసింహారావు ఆయనకి ఈ పవన్ కళ్యాణ్కి తెలుసా అండి అసలు తిరుపతి లడ్డు విషయంలో ఈయన ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేయటం ఏంటి ఆ దీక్ష విరమణకు కొండకు రావటం ఏంటి కిందకొచ్చి తిరుమలలో తిరుమల నుంచి కిందకొచ్చి తిరుపతిలో ఆయన ఈ వారాహి డిక్లరేషన్ చేయటం ఏంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టడం ఏంటి ఇదే బీజేపీ పార్టీ ఇంతకు ముందు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డుని తీసేయాలి అనే బిల్లు ప్రవేశపెట్టబోయింది ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి వక్ఫ్ బోర్డుకి ఏంటండి తేడా వాళ్ళు కూడా ఇలాగనే వాళ్ళ ధర్మాన్ని రక్షించుకోవటానికి అందులో ఉన్న ముస్లింస్ అందరినీ వాళ్ళు అలాగనే వాళ్ళ ధర్మంలో ఉంచుకోవటానికి పాటుపట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నారు ప్రతి రాష్ట్రంలోను ఒక వక్ బోర్డు ఉంటుంది ఆ వక్ బోర్డు యొక్క నమూనాని యాజ్టీస్ గా ఎత్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇక్కడ కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలంట ప్రతి రాష్ట్రంలోను ఆ బోర్డు ఉండాలంట వీటన్నిటి మీద ఒక కౌన్సిల్ వక్ బోర్డు కౌన్సిల్ ఉన్నట్టుగా కేంద్రంలో ఒక ఇక్కడ ఒక డౌట్ తెలియక దేవాదాయ శాఖ ఉంది కదా ఇప్పుడు ఈ హిందూ దేవాలయాల మీద అజమాయిషీ చేస్తా ఉంది కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది అంటే ఆదాయం లేని గుళ్ళన్నిటి జోలికి వాళ్ళు బారు గుండీలో దండిగా కానుకలు పడే గుళ్ళు ఏమైతే ఉన్నాయో వాళ్ళని వాటన్నిటిని లాగేసుకోవటానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది తర్వాత నెల్లకుండి ఊరుకున్నారు తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఈ బీజేపీ పార్టీ మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఈ గుళ్ళని దేవాలయాలని మొత్తాన్ని ఈ ఈ గవర్నమెంట్ అజమాయిషీని తప్పించేసేసి మఠాధిపతులకి పేటాధిపతులకి అప్పచెప్పాలని ఈ టీటీడీనే తీసుకున్నామండి దీన్ని ఎన్టీ రామారావు వచ్చిన తరువాతనే కదా మరి టీటీడీకి ఒక పరిపాలన ఇది ఏర్పడింది టీటీడీ బోర్డు ఏర్పడింది దానికి ముందు వరకు ఎన్ని ఎన్ని అకృత్యాలు జరిగాయి చెప్పండి లక్షల లక్షల రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకుంటూ వాళ్ళు వెళ్ళి మె మెడ్రాస్లో పెద్ద పెద్ద బంగాళాలు కట్టుకుంటూ ఉంటూ ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అతను గుండు గీసేవాడు అతనికి లక్షల్లో శాలరీ ఉంటుంది ఆయన గుండు గీయడండి మెడ్రాస్లో లో ఆయన మందాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ నలుగురిని పనికి పెట్టుకుంటాడు వాళ్ళు గీస్తారు గుండ్లు ఈ గుండు గీసే దగ్గర నుంచి ఆలయంలో అర్చన చేసే వరకు అర్చకులుగా ఉన్న వ్యక్తులు కూడా అర్చన చేసిన పాపాన్ని బాగలేదు నలుగురిని జీతానికి పెట్టుకుని అర్చన చేపించారు ఇదంతా స్ట్రీమ్ లైన్ ఎప్పుడు టీటీడీ బోర్డు పెట్టిన తర్వాత దానికి వచ్చే ఆదాయాన్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే వాళ్ళు ఈ ధర్మ కార్యక్రమాలకి వేరే గుళ్ళని బాగు చేయటానికి అందులోంచి నిధులు కేటాయించడం అట్లాగనే శ్రీశైలానికి నిధులు కేటాయించారు కోటప్పకొండకి నిధులు కేటాయించారు టిటిడి బోర్డు నుంచే అసలు అన్ని ధర్మక్షేత్రాల్లోనూ క్షేత్రాల్లోనూ వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఉండటానికి ధర్మ సత్రాలు కట్టిన ఉండి పై కొండ మీద ఉంటే రోడ్లు లేనివ్వండి అన్ని చేశారు మరి ఇప్పుడు ఇటు గవర్నమెంట్ దగ్గర నుంచి తప్పించేస్తే ఎవరి దగ్గర పంపించాలని ఆ పంపించేదాన్ని ఆ దాన్ని మొత్తాన్ని ఇదిగో ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకి తీసుకుంటారు తీసుకొని ఈ టిటిడి ఆదాయం మొత్తాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయటం మొదలు పెడతారు దాంటి పరిరక్షణ కోసం ఇక రాజకీయ నిరుద్యోగులు ఉంటారు చూడండి ఈ మఠాధిపతులు కావచ్చు పేటాధిపతులు కావచ్చు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికిన కొంతమంది ఈ పేటాధిపతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు బీజేపీకి వత్తాసు పలికే వాళ్ళని కావచ్చు ఈ జనసేనకి వత్తాసు పలికే వాళ్ళని కావచ్చు తీసుకెళ్లి అందులో పెడతారు వాళ్ళందరికీ లక్షల లక్షల రూపాయలు వాళ్ళ నెత్తిని పోస్తారు ఇక ఆ గుళ్ళల్లో మన అజమహి ఉండదు ఇలాంటివన్నీ చేయటం కోసం ఈ సనాతన పరిరక్షణ బోర్డు అసలు సనాతన ధర్మం గురించి మరి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు మనకి ఉన్న ధర్మం ప్రకారంగా చూసుకుంటే వెరపాడి నరసింహారావు గారు చెప్పింది పక్కా వాస్తవం నాలుగు ఇక్కడ చాతుర్వర్ణం తృష్ణు అంటారు ఈ చాతుర్వర్ణంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే ఇవి పేర్లతోటి పెట్టుకున్నారు బ్రాహ్మణులు అత్యధికంగా వాళ్ళు చెప్పిందే వేదం వేదం వాళ్లే చెప్పాలి వేరే ఎవరైనా సరే వేదం చదివితే అది నోటితో పలికితే నాలుక కత్తిరించారు చెవితో వింటే చెవులో శేషం పోశారు ఇలాంటి అకృత్యాలు ముందు జరిగినాయి ఇప్పుడేంటి ఆ సనాతన ధర్మాన్ని పాటించే ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటన్నిటిని తిరిగి తీసుకురావాలంటారా జాతి వర్గాలని పేరు చెప్పి వాళ్ళని ఊర్లో కూడా ఉంచకుండా ఊరు చివరిన పెట్టారు ఆ ఊరు చివరిన పెట్టి వాళ్ళు ఎవరైనా ఊరిలోకి రావాలంటే తెలియటం కోసం బట్టలు కట్టుకొని కాదు ముడ్డికి తాటే ఊళ్ళోకి రావాలి అనే రూల్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి అవన్నీ దాటుకొని కదా మనం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఈ రాజ్యాంగం ప్రకారంగా చూసినా కూడా ఈ సనాతన ధర్మం బోధి ఎలా పెడతారు దాన్ని కూడా తెలియదు పవన్ కళ్యాణ్ ఆ మాటే కాదు తర్వాత ఈ రామాయణ కల్ప వృక్షం అని విశ్వనాథ సత్యనారాయణ పుస్తకం రాస్తే దానికి ఆపోజిట్గా రామాయణ విషవృక్షం అని రంగనాయకమ్మ ద ఫేమస్ రైటరు తెలుగులోనే చాలా రచనలు చేశారు ఆవిడ రామాయణ విషవృక్షం అని రాసింది ఎవరికుండే స్వేచ్ఛ స్వాతంత్రాలు వాళ్ళకి రాముడు అంటే ఆధారమైన భక్తి భా అపరమైన భావంతోట ఆయన కల్పవృక్షం రాశాడు అందులో ఉన్న యథార్థత ఏమిటి నేనేం నేను నేనేం ప్రశ్నించగలను అని చెప్పి ఈవిడ విషవృక్షం రాసింది మరి ఇదే వేదాల్లో నుంచి వచ్చిన చాలా వాటిల్లో మరి చార్వాకుడు ఎవరండి ఈ సనాతన ధర్మం గట్టిగా ప్రశ్నించిన వ్యక్తి ఇందులో ఉన్న కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి మరి అక్కడ దాకా వెళ్తాడా పవన్ కళ్యాణ్ లేదు ఇదంతా ఒక పెద్ద డ్రామా అన్నమాట పవన్ కళ్యాణ్కి అసలు ఏమాత్రం అవగాహనే లేదు సనాతన ధర్మం గురించి అతనికి తెలియని కూడా తెలియదు బీజేపీ వెనక నుంచి ఆడించే ప్రతి ఆటకి ఇతని ఆటం మొదలు పెట్టాడు అంటే ఆ మతపరమైన చిచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా రగలబోతుంటే నా బోటి వాడికి కాక ఎవరికండి కోపం వస్తుంది నా బోటి కాక ఎవరండి ప్రశ్నిస్తారు అందుకనే నేను ప్రశ్నించదలుచుకున్నాను ఈ విషయంలో చివరి వరకు సనాతన ధర్మం గురించి ఈ పవన్ కళ్యాణ్ ఏ మాటలు మాట్లాడతాడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురికి ఏర్పాటు అయ్యేదాకా మా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు మొత్తం అన్నిటి మీద ప్రశ్నించటమే నా పని ఎందుకంటే నేను ఒక అంచనాకొచ్చాను ఎక్కడ రాబోతోంది బిజెపి ఆడే ఒక మత రాజకీయ డ్రామా ఆ డ్రామాని మనం ఎదుర్కొని తీరాల్సిందే సౌత్ ఇండియాలో ఎప్పుడూ రాలేదు ఇలాంటి మతపరమైన గొడవలు ఆ మతపరమైన గొడవలకి ఇక్కడ వాళ్ళు తా ఒక పెద్ద నాంది పలకపోతున్నారు అందున తమిళనాడులో అయితే డిఎంకే ఏఐడిఎంకే ఇందులో ఏఐడిఎంకే ఇప్పుడు పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ తుడిచిపెట్టుకునే స్థాయికి వచ్చేసింది డిఎంకే మాత్రం వాళ్ళు హేతువాద సిద్ధాంతంతో ఉంటారు ఇక కేరళలో కేరళలో చాలా మంది క్రిస్టియన్ దీంతో ప్రభావంతో నడవాల్సిందే అక్కడ ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ బీజేపీ వాళ్ళని ఎంటర్ కానివ్వరు కర్ణాటకలో వీళ్ళు ఆల్రెడీ ఒక ఇంత పాతుకుపోయారు లెంగాయతులు అనే పేరుతోటి ఈ మతపరమైన వీటన్నిటిని తీసుకొచ్చి ఆడ కొంత కొంత అధికారం సంపాదించడం మొదలుపెట్టింది బీజేపీ ఇక మిగిలింది ఏమిటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలని కబళించటం కోసం బీజేపీ ఆడుతున్న డ్రామాకి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆయన యాక్చువల్గా ఏం చెప్పాలి శంకుస్థాపన చేస్తున్నాడు అదే ఈ వారాహి డిక్లరేషన్ అనేది నా యొక్క ఉద్దేశం అందుకని ఎవరినైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానంటున్నాడో ఆయన ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు ఎదురు ప్రశ్న నాది ఉంటుంది నేను అదే ఒట్టు పెట్టుకున్నాను నేను అదే చేస్తాను ఎందుకంటే నాకున్న అంచనాన్ని మరి నేను నమ్ముతున్నాను ఈ పవన్ కళ్యాణ్ ఈ మత రాజకీయాలకి దోహదం చేస్తాడు అని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను కాబట్టి ప్రశ్నిస్తున్నాను రైట్ సార్ మీ ఆగ్రహం వెనకాల ఒక ఆవేదన ఉందని మాకు అర్థమైంది మీ మాటల ద్వారా సో మీ ప్రయత్నం ఫలించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్